గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని మదనపల్లి డివిజన్ సబ్ కలెక్టర్ జాహ్నవి అధికారులకు సూచించారు. స్కాన్ సెంటర్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఉప జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పీసీపీ ఎన్డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. బట్ యాక్ట్ ఎప్పటి నుంచో ఉంది, దీనికి సంబంధించిన ఐసీ క్యాంపెయిన్స్ కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, కానీ సోఫార్ దెర్ ఆర్ స్టిల్ గ్యాప్స్ మీ అందరి దగ్గర నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ పైన మనం ఫర్దర్గా ఎలా యాక్ట్ అయ్యి ఎలా యాక్ట్ చేస్తాము అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్. ఆల్రెడీ ఒక 3-4 ప్లేసెస్ ఇప్పుడు మీరే చెప్పారు కదా. సో బై ద టైం నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పుడు ఈ కన్సర్న్డ్ ప్లేసెస్లో మనం ఎట్లాంటి డికాయ్ ఆపరేషన్స్ కానీ చేసామా, ఆర్ఎస్ ఇన్స్పెక్షన్స్ కానీ చేసామా లేదా, దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఏంటి, ఏం యాక్షన్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ద పాయింట్ నెంబర్ 1. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు రెగ్యులేట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి ప్రివెన్షన్, సింపుల్. సో అయ్యేది అవుతుంది ఇప్పుడు, అది అవ్వకుండా మనం ఎట్లా ఆపాలి. సో ప్రివెన్షన్లో మనకి మోస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ అన్నది మీ అందరికీ తెలుసు ఐఈసీ క్యాంపెయిన్స్. సో ఐఈసీ క్యాంపెయిన్స్ కూడా పబ్లిక్ అనేది చాలా డైవర్స్గా మనకి ఉంటారు, అంటే ఏజ్ గ్రూప్స్ కానివ్వండి, ఇన్కమ్ గ్రూప్స్ కానివ్వండి, సోషియో ఎకనామిక్ స్టేటస్ కానివ్వండి, అంటే ద పర్సెప్షన్ ఆఫ్ అ ఫీమేల్ చైల్డ్ విల్ చేంజ్ అక్రాస్ డిఫరెంట్ గ్రూప్స్. ఓకే, సో బాగా పూర్ క్లాస్లో ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళు అడిషనల్ లేబర్ కింద ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద బరువుగా ట్రీట్ చేయకపోవచ్చు. అదే కొంచెం లోవర్ మిడిల్ క్లాస్కి వచ్చేటప్పటికీ కూడా దే విల్ స్టార్ట్ థింకింగ్ మోర్ అబౌట్ స్టేటస్, స్టేటస్, పెళ్ళి, ఖర్చు ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి అక్కడ నుంచి అమ్మాయి అంటే చాలా కష్టం అనే థాట్ ప్రాసెస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో యాజ్ క్లాస్ ఇంక్రీజెస్ ద స్టేక్స్ విల్ బి మోర్ అండ్ హూ ఎవర్ ఈజ్ లైక్ వెరీ రిచ్ వాళ్ళకి ఇవేమి పట్ట, వాళ్ళు అంతగా ఆలోచించారు జెండర్ ఏంటి ఇవన్నీ. సో అట్లా సోషియో ఎకనామిక్ స్టేటస్, ఉన్న పరిసరాలు, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎవరు అంటే ఒక జెండర్ని ఒక ఫ్యామిలీ ఎలా చూస్తారు అనేది మనకి మారుతూ వస్తుంది. సో ఈ ఐఈసీ క్యాంపెయిన్ కూడా ఇట్ షుడ్ నాట్ బి యూనివర్సల్. మనము కండక్ట్ చేస్తున్నాం కదా క్యాంప్స్ అని చెప్పి ఒకటే పద్ధతిలో అంటే అదే మెటీరియల్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ఎవ్రీబడి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఇప్పుడు మనకున్న స్ట్రెంగ్త్ ప్రస్తుతానికి విలేజ్ లెవెల్లో వీ హ్యావ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్, మీ అందరికీ తెలుసు సచివాలయం ఇన్స్టిట్యూషన్ హ్యాస్ కమ్. సో ఆ ఇన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ వాలంటీర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ప్రతి 50 హౌస్ హోల్డ్స్ ఆర్ 60 హౌస్ హోల్డ్స్కి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నారు. సో ఈ వాలంటీర్స్ మనకి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు, సిటిజన్ అవుట్ రీచ్. సో వాళ్ళకి ఇంట్రాక్షన్ అనేది జనరల్ పబ్లిక్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము విలేజ్ లెవెల్లో ఈ క్లెన్లీనెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఆర్ ఎల్స్ కోవిడ్ రిలేటెడ్ ఐ